కూకట్పల్లి న్యాయస్థాన నివాస గృహ సముదాయాల నిర్మాణానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ శంకుస్థాపన చేశారు. సుమారు 43 కోట్ల రూపాయల వ్యయంతో కోర్టు కాంప్లెక్స్ నివాస గృహాల నిర్మాణం చేపట్టారు. కోర్టు సొంత భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న న్యాయస్థానాలను సొంత భవనాల్లోకి మార్చేందుకు ప్రాధాన్యత ఇస్తామని చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ వెల్లడించారు. అద్దె భవనాల్లో కక్షిదారులకు న్యాయవాదులకు సరైన వసతులు కల్పించడం అన్ని చోట్ల వీలు పడడం లేదన్నారు. న్యాయమూర్తుల గృహ సముదాయాల నిర్మాణం వల్ల కోర్టులో మరింత సమయం కేటాయించే అవకాశం ఉందని జస్టిస్ హిమా కోహ్లీ తెలిపారు. భవన నిర్మాణ ప్రాంగణంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు న్యాయమూర్తులు రాజశేఖర్, అభిషేక్ రెడ్డి, జిల్లా న్యాయమూర్తులు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మొక్కలు నాటారు. Courts are operating from tenanted, leased out, licensed premises. Land be identified and buildings be constructed so that we can move in each and every place in our own premises. This is going to be top priority. This is the first step in the direction of ensuring that all courts operate from self-owned premises made to the cater to the needs of the litigants, to the lawyers, to all the stakeholders, which obviously rented premises cannot accommodate.